తెలియవార్తలకు స్వాగతం. నాయీ బ్రాహ్మణులు ఎవరిని కించపరిచేయకుండా మాట్లాడకుండా వారి ఆత్మగౌరవాన్ని పెంచే తపనతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక జీవోను అందుబాటులోకి తెచ్చారని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కార్మూరు వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో మంగళవారం తణుకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కార్మూరు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయీ బ్రాహ్మణులను మీ తోకలు కత్తిస్తారని వ్యంగ్యంగా మాట్లాడారని, సీఎం జగన్ మాత్రం అన్ని కులాలకు సమన్యాయం చేసేలాగా పరిపాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. రామకృష్ణ గారు ఆ విషయం మాట సార్ కొంచెం ఎలా రండి సార్ కాకపోయింది అటు నుంచి పోయింది మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ఏదైతే కోరుకున్నారో ప్రతి ఒక్కటి కూడా నిర్వర్తించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. న్యాయీ బ్రాహ్మణ్స్ పదం ఉపయోగించాలి, ఆ మాటలు అనకూడదని వాళ్ళు కోరుకున్న దాని ప్రకారంగా ఈ జీవోను తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో కూడా హర్షించే విధంగా ఈ జీవోను తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకు అటువంటిది ఉండకూడదని వీళ్ళకి ఒక ఆత్మధైర్యాన్ని కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవోను తీసుకొచ్చి ప్రతి ఒక్కటి కూడా న్యాయ బ్రాహ్మణులకు న్యాయం చేసిన చిరస్థాయిగా మిగిలిపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అలాగే వీళ్ళు కోరుకున్న ప్రతి జిల్లాలోనూ ఒకటి కావాలని అడుగున్నారు. వీరికి నెరవేర్చే విధంగా నేను ఆయనకి తెలియజేస్తానని చెప్పి వీళ్ళందరి తరఫున తెలియజేస్తున్నాను. అలాగే నేను ఫస్ట్ నుంచి కూడా తణుకులో న్యాయ బ్రాహ్మణ్స్కి గతంలోనే నేను కమ్యూనిటీలు కట్టించడం జరిగింది. వారికి అది హ్యాండ్ఓవర్ చేసే విధంగా వాళ్ళకి అందే విధంగా పూర్తిగా నేను రేపటి దాన్ని హ్యాండ్ఓవర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాను. ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నాల గౌరీ గణపతి మాట్లాడుతూ, నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని పెంచేలాగా జీవో జారీ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షుడు కొట్టాపి నాగేశ్వరరావు, తాడి రామకృష్ణ, కొట్టాపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ళకి ఎదురు చూస్తున్న నాయీ బ్రాహ్మణుల వివక్షత జీవో నెంబర్ 50 ఇచ్చినందుకు ప్రత్యేకించి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే బీసీలు బిడ్డ అయిన పెట్టేది మన కార్మూరు వెంకటనాయ సార్కి ఏపీ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుసుకుంటూ, నాయ బ్రాహ్మణులు మంగళి మంగళోడ మంగళది కొండమంగళి అనే పదాలు ఎవరైనా వాడితే జీవో నెంబర్ 50కి శిక్షార్హులని ప్రకటించేందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాయ బ్రాహ్మణులకు కృష్ణా జిల్లా ఆవినిగట్లో పాదయాత్రలో ప్రతి సంవత్సరం సేదోడిగా 50,000 రూపాయలు మంజూరు చేయడం, అలాగే గుర్తింపు కార్డులు కూడా ఇదివరకు ఎంఆర్ ఆఫీస్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ తిరిగేవారు, అదే లేకుండా సచివాలయం ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాకు ఒక సంగీత కళాశాల ఏర్పాటు చేయాలని జాన్ రెడ్డి గారికి, అలాగే మన కార్మూరు వెంకటేశ్వర నాగేశ్వర గారికి కూడా తెలియపడుతూ, తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వచ్చే విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్ నారాయణ కల్పవృక్షంపై ప్రవచనాలు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రవచనాల కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కార్మూరు వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు. సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావణాసురుడు, అందుకే నేను యముడ ఉట్టుకో నాకు యముడు రావును, నాకు యముడ తయారయ్యాడు, నేను ముచ్చుకుని అందరినీ చంపేవాడు నేను ఉంటే వాడు ఎవరినైనా చంపేవంటే చంపేస్తా అంటాడు, పైగా వాడు ఇంకా చంపలేదు అంటాడు. వాడు మొత్తం చంపడం మానేస్తాం, ఉద్యోగానికి సిక్లీవ్ పెట్టేద్దామంటే పెట్ట ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి. ఈయన ఎవరిని చెప్తే వారిని చంపాలి, మిగిలిన వాళ్ళు ఎవరు రక్షించాలి, ఇది సాక్ష్యమేనా, ఇది ధర్మమేనా ముందు? నేను చెప్పిన వాళ్ళనే నువ్వు ఇబ్బంది పని చేయొచ్చు, నేను చెప్పిన వాళ్ళనే నువ్వు చంప, మిగిలిన వాళ్ళు వదిలే. ఎవడు అలాంటి డ్యూటీ చేయడు ఇక్కడ, మనం కృతం వా అథవా అకృతం, మనం పనులు పూర్తి చేసామా లేదా అనే దాంతో మృత్యువుకి సంబంధం లేదు. ఎప్పుడు వస్తే ఇప్పుడు వచ్చేస్తుంది తప్ప, మృత్యు వచ్చినప్పుడు ఇంకొక 2 ఉత్తరాలు రాద్దామనుకున్నారంటే నేను రాస్తాను, నేను ఉదా అక్కడ ఇంకొక ఉత్తరాలు రాస్తాను, అక్కడ పనిలే రాసిన ప్రేమలేఖలు దానిలే. ఎవరిన పెద్ద కొడుకుని పిలవాలి, అందరికీ ఏమన్నీ ఉండవు, ఇంకా నువ్వు పిలుచుకో, పిలుస్తాను కదా వచ్చిన వాడిని వచ్చే తొందరగా
అటువంటి మృత్యువుని నేను నన్ను ఆపుతున్నాడు వీడు పునః ఆపినవాడు గుర్తుగా మానవే ఎవరిని చంపుతుంటే మానేస్తాను అభ్యంతరం ఎందుకంటే జనాభా పెరిగిపోతుంది విపరీతంగా సమస్త చేయవలసి అప్పుడు దాని లక్షణం వాడికి తెలుస్తుంది నష్టం అది చేయట్లేదు ఫలానా వాళ్ళని చంపు ఫలానా వాళ్ళని చంపుతుంటాడు ఇది ఎక్కడ గొడవ ఇది ఎక్కడ గొడవ ఇది ఎలా చేస్తాం ఇలాగా ఎన్ని 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 రకాల బాధలు పడతాం అందుకని దక్షిణేశుడను నేను దశాసుడో చెప్పలేను ఇంతకీ ఈ మృత్యు దశకి అధిపతిని దక్షిణాధిపతిని నేను రావణాసురుడో నేను చెప్పలేను అని ఇప్పుడు ఒక మాట అంటున్నాడు కీలకంగా ప్రాణాంతకమౌ నిరర్థక దిశాధిపతిత్వమునే ఎందుకయ్యా నిరర్థకంగా దక్షిణ దిక్కు అధిపతి అని ఒక పెద్ద పదవిచ్చావు నాకు దీనికి అక్కడ ఏమీ నిధులు లేవు నేను మాట చెప్తే వినేవాళ్ళు లేరు నాకెందు నాకు మళ్ళీ ఇంకో ఎముడు ఉన్నప్పుడు ఎవడో నాకు మొగుడు ఉన్నప్పుడు వాడు చెప్పినట్టు నేను నడుచుకోవాలి అంటే నాకెందుకయ్యా ఈ పదవి అంతా అని మాకు ఇచ్చిన పదవులు ఏమి ఉపయోగం లేదయ్యా అనవసరంగా ఇచ్చావు మాకు మమ్మల్ని దిక్పాలకులు నువ్వే చేసావు కదా తూర్పుకు ఇంద్రుడు దక్షిణానికి ఎముడు అంటును అందుకని ఇంక మాకు అక్కర్లేదు ఇది మా బాధ అని చెప్పాడు ఈ బాధను తెలుసరా నీకు ఇష్టమూర్తి ఏం చేశాడు అనేది ఒక క్షణం మాట్టారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ పాలిటెక్నిక్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉండాజ్వరం మండలంలోని ఉండాజ్వరం పాలంగి మోర్తా విద్యుత్ ఉపకేంద్ర పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33 KV ట్రీ కటింగ్ నిమిత్తం విద్యుత్ సరఫరా నిధులు చేసినట్లు నిడదవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు తెలిపారు. వినియోగదారులు సహకరించేందుకు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హులైన వారికి నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. కాలమండలం కోలపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పివిఎల్ గడప గడపకు తిరుగుతూ 3 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పంపిణీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ పెనుమంచి శ్రీరస విశ్వనాథరాజు, జడ్పీటీసి సోమేశ్వరరావు, రామకృష్ణరాజు, సర్పంచులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏం చేసిన ఏం చేయకుండా ఉంటే సీఎం చెప్తామండి ఇది జగన్ గారి కాలనీ ఇది జగన్ గారి కాలనీ అన్నీ వచ్చేస్తాయి కరెంటు వస్తుంది నీళ్ళు వస్తుంది మంచి నీళ్ళు వస్తాయి డ్రైన్ వస్తుంది గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు కాలమండలం కోలన్నపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. మరి కోనలపల్లి గ్రామం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న గ్రామం. ప్రతి ఎలక్షన్లో కూడా అంతకుముందు కాంగ్రెస్ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఈ గ్రామం ఎప్పుడు కూడా అండగా నిలిచింది. మరి అంతకుముందు ఈ గ్రామంలో ఉన్న వెరటెక్స్ వరం గారి తండ్రి గారి పేరు మీద ఇక్కడ కాలనీ కట్టడం, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ గ్రామం రావటం ఆ కాలనీ చూడటానికి అవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. అప్పుడు మేము కూడా కాంగ్రెస్లో ఉండి మార్టింగ్ గారు చైర్మన్గా ఉన్నానప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ హౌసెస్ అవి ప్రారంభించడం, ఆ తర్వాత కూడా అప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా ఈ గ్రామం కాంగ్రెస్కి మంచి పట్టుగా ఉన్న గ్రామం ఇది. మరి అలాగే నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా మరి ఊరు అందరూ కూడా ఏకమై మాకు బాగా చేసినందుకు నేను ఓడిపోయినా ఇన్ఛార్జిగా రాగానే 65 లక్షల రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ పైన రోడ్డు ఒకసారి 65 లక్షలు ఈ గ్రామానికి శాంక్షన్ చేసి మరి పెద్దగరువుకి ఊరి నుంచి అప్రోచ్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అలాగే మరి ఎప్పుడు ఏదో అవసరం ఉన్నా సరే కోలనపల్లికి ఆ గౌరవం ఇస్తాం కాబట్టి ఈ రోజు కూడా మరి అందరూ కూడా ఊరి పెద్దలందరూ కూడా ఏకపక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొ పెనుమంట మండలం మాటెల్లో శాంతిదూత మదర్ తెరిసా 113వ జయంతిని పురస్కరించుకొని మదర్ తెరిసా హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాట్టేరు కోడేరు రోడ్లో ఈ నెల ఆగస్టు 26 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు పెనుమంట మండలం జడ్పీటీసీ కరి గౌరీ సుభాష్ చేతుల మీదుగా మదర్ తెరిసా విగ్రహావిష్కరణ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాట్టేరు గ్రామ సర్పంచ్ మట్టకుమారి, విశిష్ట అతిథిగా సేవాస్థాం జిల్లా అధ్యక్షుడు బుడ్డు విక్టర్ బాబు పాల్గొంటారని, 10:30 ప్రేమ విందు జరుగుతుందని మదర్ తెరిసా హెల్పింగ్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సాకారాజు తెలిపారు. కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. దళితుల ఓటతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులను అణగదొక్కి ఆత్మహత్యలు చేసుకునే విధంగా వ్యవహరిస్తుందని ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.
ముమ్మిడివరం నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి అధ్యక్షున సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యం నుండి కాశీవారి తూము అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు, రాష్ట్రీయ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి గొల్లకోటి దొరబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పొద్దుకు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే కొన్నాడు గంట సతీష్ కుమార్ అన్నారు. 13 వార్డులో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా సీతారాంపురంలో సోమవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించారు. తాగునీటి సౌకర్యం కల్పించి డ్యాం నిర్మించాలని స్థానికులు కోరారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నగర పంచాయతీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, నాయకులు చిట్టిరాజు, సత్య శ్రీనివాస్, శివనారాయణ, బోసురాజు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్తంతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.